అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఓబీసీ రాష్ట్ర పిలుపు మేరకు ఇంతకుముందే ఒక వారం 10 రోజుల కింద పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో, జిల్లా మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన చెప్పినటువంటి హామీనే నెరవేర్చమని వాళ్ళకు గుర్తు చేయాలన్నట్టు పార్టీ పిలుపు మేరకు వారం క్రితమే ఎంఆర్ఓ గారికి సమర్పించడం అయినది. ఆ సమర్పించిన ఇంతవరకు వాళ్ళకు చీమ కుట్టినట్టు ఇలా లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం పై మా విమర్శ చేస్తూ ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జనాభాలో సగం భాగమైనటువంటి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది. మేము వాళ్ళు చెప్పిందే చేయమని కోరుతున్నాం తప్ప మా సొంత నిర్ణయం కాదు. దయచేసి బీసీలు 50% ఉండరు కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో 23% నుంచి 42% బీసీ రిజర్వేషన్ చేసిన తర్వాతనే లోకల్ ఎలక్షన్ చేయాలి. ఇంకొకటి, మీరు ఎలక్షన్లో అందరికీ వాగ్దానం చేసింది ఏం చేసినారు అంటే బీసీ యువతకు కానీ ఎవరికి కానీ ర్యాంక్తో సంబంధం లేకుండా అందరికీ వారికి ర్యాంక్తో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు కాబట్టి దయచేసి అదే ఆలోచన చేయాలి. బీసీలకు ప్రతి మండలానికి ఒక నవోదయ గురుకులశాల ఇస్తామన్నారు కాబట్టి అది ఏర్పాటు చేయాలి. చిన్న అన్ని కులాలకు రజక, చేనేత, కుమ్మరి, కమ్మరి, ముదిరాజు, గౌడ, యాదవ ఈ కులం అనకుండా ప్రతి కులానికి బీసీ కుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీకి ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు ఇస్తాని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినారు మీరు కాబట్టి దయచేసి బీసీలను చిన్న చూపు చూసుకోకుండా ఓటు బ్యాంకుగానే వాడుకొని ఈరోజు మీరు గద్దెనెక్కినారు కాబట్టి దయచేసి బీసీలకు చిన్న చూపు చూడకండి. బీసీలు తలుచుకుంటే ఈరోజు మీ ప్రభుత్వం కూలిపోతుంది 2 నిమిషాలు అనుకుంటే. బీసీలు ఈరోజు వరకు ఇట్లా ఓపిక పట్టుకొని ఉండరు, ఇంకా చేస్తారు అని మీ మీద నమ్మకంతో ఉండరు కాబట్టి దయచేసి బీసీలను ఎటువంటి మాకు దగాకు గురి చేయకుండా మా ఓపిక నశించకుండా మేము ఎందుకంటే ఈరోజు వరకు మీరు చేస్తారనే ఆశతో ఉండం కాబట్టి దయచేసి మీరు ఈ కలెక్టరేట్ వచ్చినంత వరకు వచ్చి మేము వినతి పత్రం ఇస్తున్నాం కాబట్టి దీన్ని మీరు మెమరాండం మీరు తీసుకొని రాబోయే కాలంలో మా బీసీలను ఎదిగే విధంగా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మా పిల్లలు అందరూ విద్యాపరంగా ఎదగాలి కాబట్టి మా రిజర్వేషన్స్, మా కుల వృత్తులు అన్నీ డెవలప్ అయ్యే విధంగా మీరు మాకు చేదోడు వాదోడుగా ఉండి ప్రభుత్వ పరంగా అన్ని సహాయం చేయాలనేది ఈరోజు అన్ని బీసీ కులాలు ఈరోజు దాంట్లో మా పొందుపరిచి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి, ఇంతకుముందు మా సోదరుడు చెప్పిన ఓబీసీ అధ్యక్షుడు యాదవ్ గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ కామారెడ్డి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఓట్లను దండుకోవడానికి బీసీ డిక్లరేషన్ ప్రకటించిండ్రు. 6 నెలల లోపలనే అమలు చేస్తామని వాగ్దానం చేసి బీసీలకు నమ్మకం కలిగించి గద్దెనెక్కిండ్రు. ఈరోజు 7 నెలలు గడుస్తున్నా మీరు ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాన్ని అమలు చేయకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెమరాండాలు గతంలో ఎంఆర్ఓకి ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఏటా కులగణనను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏటా 20 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 100 కోట్లు బీసీ సంక్షేమాన్ని కేటాయిస్తామన్నది ప్రధానమైన అంశం. దీనికి తర్వాత ఎలాంటి మెరిట్కి సంబంధం లేకుండా నిరుద్యోగులకు స్కాలర్షిప్, విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది, మత్స్యకారులకు చేప పిల్లలను కానీ ఫెడరేషన్లు కానీ, తర్వాత గొర్రెల పెంపకందారులకు గొర్రెల కాపర్లకు గొర్రెల పంపిణీ కానీ, తర్వాత ముఖ్యమైన సమస్య ఏంటంటే మీరే ప్రకటించిన విధంగా 23% ఉన్న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ను 46% పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టాలంటే ఒకసారి ఇది కాన్స్టిట్యూషన్, మీ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్, మీరు ఇది అమలు చేయకుంటే మోసపూరితంగా చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి బేషరతుగా మీరు గద్దె దిగాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ముఖ్యంగా సంచార జాతులు కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా కార్పొరేషన్ ఏ కులానికి ఆ కులానికి చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరూ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు. నమ్మబలికిన బీసీలను మోసం చేసి మీరు గద్దెనెక్కి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు మీరు ఉండడం న్యాయం కాదు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. మీ మెడలు వంచి మీరు బీసీ సబ్ ప్లాన్ను మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ చేశారో అమలు చేసినంత వరకు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కంటిన్యూ చేస్తుందని హెచ్చరిస్తూ ఇది ఇంతటితో ఈరోజు జిల్లా కలెక్టర్నే కాకుండా కలెక్టర్ గారి ద్వారా
ప్రభుత్వాన్ని పంపిస్తాం సిఎస్ ద్వారా. ఆ తర్వాత ఇంకేది ఉన్నదో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేయడం, రహదారుల అంచెల వారీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకమైన ప్రోగ్రాంలు ఇచ్చినా మేము ఇచ్చి బీసీలను మాత్రం ఊరుకోము. 52 నుంచి 56% బీసీలు ఉన్నారు. సంచార జాతులను కలుపుకుంటే దాదాపు 70% ఉన్నారు. మొత్తం మీ బడ్జెట్ అంతా ఇప్పుడు వచ్చిన ప్రకటించిన 2.5 లక్షల కోట్ల బడ్జెట్ సుమారు అటు ఇటు ఉంటే దాదాపు 100 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం బీసీలకు రావాల్సి ఉంది. ఇవంతా ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి. బీసీలను మోసం చేస్తే ఎవరు కూడా ఇక్కడ ఉత్తగుండరు. అధికార పక్షము సలహాలు ఇవ్వడానికి మా వంతు, లేకుంటే నిలదీయడం కూడా మా వంతు అవుతుంది. కాబట్టి వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.